హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సంతోషిస్ కిచెన్ అండ్ వర్క్స్. ఈరోజు నేను కాలీఫ్లవర్ పచ్చడి చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా చేసుకోండి. అలాగే నేను ఇంతకుముందు వీడియోలో పండుమిర్చి టమాటా నిల్వ పచ్చడి చేశానండి, అలాగే ముల్లంగి పచ్చడి కూడా చేశాను, అన్నీ చేశానండి. అవి ఎవరిని చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, ఎందుకంటే నేను కరెక్ట్ మెజర్మెంట్ తోటి ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనము కాలీఫ్లవర్ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలనేది నేను చూపిస్తానండి. ముందుగా మనము కాలీఫ్లవర్ని తీసుకుందాము. కాలీఫ్లవరు నీట్గా ఉండేది, ఫ్రెష్గా ఉండేది తీసుకోండి ఈ పచ్చడి చేసుకునేటప్పుడు. ఇప్పుడు చూసారు కదండి, ఇంకో ఇలా ఉండాలి, నీట్గా ఉందండి. ఇది 1/2 కేజీకి కొంచెం ఎక్కువ ఉందండి. ఇది ఈ సైజు ఉన్నది తీసుకోండి. వీటిని మీడియం సైజుగా ముక్కలు చేసి పెట్టుకుందామండి. మరి ఎక్కువ చేసుకోకూడదు, పెద్ద ముక్కలుగా చేసుకోకూడదు, అలానే చిన్న ముక్కలుగా చేసుకోకూడదు. ఇలా మీడియం సైజుగా చేసుకోండి. చూసారు కదండి, ఈ సైజ్ అయితే మనకి కరెక్ట్గా ఉంటుంది ఈ పచ్చడి చేసుకోవడానికి. మరి చిన్నగా చేసుకున్నా కానీ అంత బాగోదు, అందుకని ఇలా చేసుకోండి. ఇప్పుడు మనము వీటిని పక్కన పెట్టేసేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నేను స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి. అందులో 4 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకున్నాను, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను. ఇవి ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్కు వేసుకొని పక్కన పెట్టేసేసుకుందామండి పొడి చేసుకొని. అలాగే 3 నిమ్మకాయలండి, ఈ సైజు ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే మరి చిన్నగా ఉండగానే బాగుండదు. ఈ సైజు ఉంటే మనకి జ్యూస్ బాగా వస్తుంది, అందుకని ఈ సైజు తీసుకొని వీటి నుండి జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకుందాము. 1 గిన్నెలో వేడి నీళ్ళు తీసుకున్నానండి నేను. ఆ వేడి నీళ్ళల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని వేసేసుకుందాము. ఎక్కువసేపు అవసరం లేదండి, ఇలా వేసి అలా తీసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇలా వేడి నీళ్ళల్లో వేసుకోవడం వలన మనకి కొంచెం సాఫ్ట్గా అవుతుందండి ముక్క, అందుకని ఇలా వేసుకోండి. వేడి నీళ్ళల్లో ఎక్కువసేపు ఉంచకూడదండి, ఇలా వేసుకొని అలా తీసేసుకోండి సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మనము ఇలా వడగట్టేసేసుకుందాము. వాటర్ అంతా ఇలా అయిపోయింది, ఎమ్మటే దీంట్లోనే పైన చల్లనీళ్ళు పోసేసుకోండి. కొన్ని పోసేసుకున్న తర్వాత మనం వీటిని ఆరబెట్టుకుందాము. 1 క్లాత్ వేసుకొని క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకోండి. ఇంట్లో అయితే 1/2 అవర్ పడుతుందండి, లేదంటే ఎండలో మనకి 5 మినిట్స్లో ఆరిపోతాయండి. అవి కరెక్ట్గా ఆరితేనే మనకి పచ్చడి అనేది బాగా వస్తుంది, ఎక్కువ నూనె అబ్జర్వ్ చేసుకోదు, అలాగే తొందరగా ఫ్రై అయిపోతాయి, అందుకని కొద్దిసేపు ఆరబెట్టుకోండి. ఇప్పుడు మనము వాటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని, నేను 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదండి కాలీఫ్లవరు, అందుకోసమని ఇప్పుడు నేను 1 కప్పు కంటే ఎక్కువ వేసుకుంటున్నానండి ఆయిల్. 1 కప్పు నిండా వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ ఇటెక్కిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసేసుకుందాము. అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 7 మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకోండి. అప్పుడే మనకి ముక్క అనేది నీట్గా ఫ్రై అయిపోతుందండి. ఎక్కువ సాఫ్ట్గా అవ్వకూడదండి, కొంచెం గట్టిగానే ఉండాలి ముక్క. మరి సాఫ్ట్గా మాత్రం ఫ్రై చేసేసుకోకూడదండి, ఇలా కొంచెం గట్టిగా ఉండాలి ముక్క మాత్రము. ఇప్పుడు మనకి ఇవి ఫ్రై అయిపోయాయి, 1 బౌల్ తీసుకొని బౌల్లో వేసేసుకుందాము. బౌల్లో వేసుకొని ఇవి మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలండి. ఎప్పుడే కానీ ఏ పచ్చడి పెట్టుకున్నా కానీ మనకు పూర్తిగా చల్లారిన తర్వాతనే కలుపుకోవాలండి. ఇప్పుడు మనము పోపు రెడీ చేసుకుందామండి. అదే కడాయిలో నూనె ఉంటుంది కదండి, అందులోనే ఎండుమిర్చి వేసుకున్నాను, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనము వెల్లుల్లి పేస్ట్ అండి, వెల్లుల్లి పేస్ట్ కొంచెము బరకగా రుబ్బుకొని వేసుకోండి. 1/2 కప్పు వరకు వేసుకున్నానండి నేను వెల్లుల్లి, సరిపోతుంది ఈ మెజర్మెంట్కి అయితే అది సరిపోతుందండి. అది వేసుకొని ఎక్కువసేపు ఫ్రై కానివ్వకూడదండి, వెల్లుల్లి వేసుకున్న తర్వాత తొందరగా ఫ్రై అయిపోతుంది, ఎక్కువ మాడం కూడా మాడకూడదండి అది. ఇలా దూరగా ఫ్రై అయిపోతే మనకు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం కొంచెము పసుపు వేసుకుందాము. 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో మనము మిగతాయన్నీ చూపిస్తానండి నేను, అవి ఎలా కలుపుకోవాలన్నది, ఎంత మెజర్మెంట్ తోటి వేసుకోవాలన్నది ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 3/4 కప్పు నిండా నేను కారం వేసుకుంటున్నానండి. తర్వాత మనము ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదండి ఆవాలు, అలాగే మెంతులని. ఆ పొడిని ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాము. తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎప్పుడే కానీ
టేస్ట్ చూసుకున్న తర్వాత వేసుకోండి. ఇలా నేను కొంచెం వేసుకున్నాను ఫస్ట్ అయితే, తర్వాత కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ మొత్తంగా కలిపేసేసుకున్నాము. ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు వేసుకున్నామండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని అన్నీ వేసుకొని ఇలా మొత్తంగా నీట్గా కలుపుకోండి. ఈవెన్గా కలిపేసేసుకోండి. అప్పుడే మనకి ముక్కకి అంత పట్టుకొని టేస్టీగా ఉంటుంది. అలాగే మనకు పచ్చళ్ళల్లో ఎన్నో రకాలుగా ఉంటాయండి. వాటిని అన్నిటిని నేను కమింగ్ అప్ వీడియోలో పోస్ట్ చేస్తూనే ఉంటాను. కాలీఫ్లవర్లోనే మనం ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చండి పచ్చడిని. అది కూడా నేను కమింగ్ అప్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న తర్వాత 3 నిమ్మకాయలు అని చెప్పాను కదండి, వాటి నుండి నేను జ్యూస్ తీసి పెట్టుకున్నానండి. దాన్ని ఇందులో వేసుకుందాము. ఈ లెమన్ జ్యూస్ వేయడం వలన ఈ పచ్చడికి మంచి టేస్ట్ అండి. అందుకనే లెమన్ జ్యూస్ మాత్రం తప్పకుండా వేసుకోండి. ఇలా తీసి పెట్టుకున్న జ్యూస్ని మనం ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడే కానీ మనము ఇలా పచ్చళ్ళను చేసుకునేటప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇవన్నీ కలుపుకోవాలండి. అప్పుడే మనకి పచ్చడ కలర్ అనేది బాగా ఉంటుంది. అలాగే మనకి ఎక్కువ రోజులున్నా కానీ కలర్ చేంజ్ కాదండి. అందుకనే పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇలా కలిపేసేసుకోండి అన్నీ. ఇలా మొత్తంగా నీట్గా కలిపేసి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకున్నామండి. ఎప్పుడే కానీ పచ్చళ్ళని స్టోర్ చేసుకోవడానికి గ్లాస్వేర్లో పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. అందుకనే గ్లాస్వేర్ దాంట్లోనే పెట్టుకోండి. దాన్ని తడి లేకుండా చూసుకొని అందులో ఇలా వేసేసుకుందాం మొత్తము. మనకి పచ్చడ డ్రైగా కనబడుతుంది అనుకుంటున్నాం కదండి, ఆయిల్ తక్కువైందేమో అనుకోకండి. ఇది మనకి ఒక 3 అవర్స్ 2 అవర్స్ అండి అంతే. మనం పక్కన పెట్టుకుందామంటే మూత పెట్టి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా ఆయిల్ అంతా సగం వరకు వచ్చేస్తుందండి. అందుకనే ఆయిల్ కనబడతలేదు కదా అని ఆయిల్ వేసుకోకండి. అది కంపల్సరీ ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత చూసారు కదండి ఎంత స్మెల్ అయితే చాలా బాగుందండి. టేస్ట్ కూడా అదే మాదిరిగా ఉంది. ఇప్పుడు మనము దీని మీద క్యాప్ పెట్టుకొని నేను 3 అవర్స్ పెట్టానండి అంతే మీకు చూపించడానికని 3 అవర్సే పెట్టాను. తర్వాత నేను క్యాప్ తీసి చూపిస్తానండి. చూసారు కదా ఇప్పుడు ఆయిల్ అంతా ఎలా వచ్చేసిందో. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకెక్కువ వచ్చేస్తుందండి ఆయిల్. ఆయిల్ తక్కువైందని అస్సలు అనుకోకూడదు, ఎందుకంటే మనకి ఒక రోజు అయిందంటే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి ఈ కాలీఫ్లవర్ పచ్చడిని. అంతేనండి, ఎంతో ఈజీగా ఎక్కువ రోజు నిల్వ ఉండే మన కాలీఫ్లవర్ పచ్చడి రెడీ చేసుకున్నాం కదా. మీరు కూడా ఇలానే చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందుకంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వలన నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇమ్మీడియట్లీ నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.